హలో హాయ్ వెల్కమ్ టు మమ్మ కుక్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వంకాయ శనగపిండి కారం కూర దీనికి కావలసిన పదార్థాలు ప్రాసెస్ వంకాయల్ని నాలుగు భాగాల కింద కట్ చేసుకుని వాటర్లో ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి ఈ వంకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండగా ప్లేట్లో శనగపిండి తీసుకుని దాంట్లో తగినంత ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో ఉప్పు అనేది మనం ఇక్కడే బాగా చెక్ చేసుకొని కరెక్ట్గా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని బాండీల్లో ఆయిల్ పెట్టి వేయించుకోవాలి ఈ వేయించుకునే ప్రాసెస్ అనేది మొత్తం సన్న సెగ మీదే జరగాలండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే శనగపిండి మాడిపోతుంది అండ్ అలాగే కూరకి రుచి కూడా ఏం బాగోదు ఇలా కలుపుకుంటూ ఉన్న ప్రాసెస్లో శనగపిండి ఉండలు కట్టకుండా ఉండలు కట్టిన వాటిని చిదుముకుంటూ ఉండగా గోల్డెన్ కలర్లోకి వస్తుంది అప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకొని దించేసుకుని సర్వ్ చేసుకుంటే వంకాయ శనగపిండి కారం పెట్టిన కూర రెడీ ఇది వెజిటేరియన్స్కి అమృతం అండి